నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం స్వాగతం నేను మీ కౌశిక్ కొన్ని కొన్నిసార్లు బ్యాంక్స్ ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ని వేలంపాట్లో పెడుతూ ఉంటాయి సో అలాంటి ప్రాపర్టీస్ని మనం తీసుకోవచ్చా ప్రాపర్టీస్ అంటే బిల్డింగ్స్ కావచ్చు ల్యాండ్ కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు ఏ ఏదైనా కావచ్చు సో అలాంటి ప్రాపర్టీస్ని తీసుకునే ముందు మనం ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేయాలి మరియు ఎలాంటి కొత్త విషయాల్ని తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్బీఐ చూసినట్లయితే డిసెంబర్ నెలలో ఏకంగా మూడు వేల ప్రాపర్టీని వేలం పాటలో పెట్టింది అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే జనవరిలో ఒక వేలంపాటిని కండక్ట్ చేయబోతుంది మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది అదేంటి బ్యాంక్స్ దగ్గర ప్రాపర్టీస్ ఎందుకు ఉంటాయి వాళ్ళు ఎందుకు ఆప్షన్ని కండక్ట్ చేస్తారని కదా కొన్ని కొన్నిసార్లు మనం హోమ్ లోన్ తీసుకుంటాం గృహ రుణం అలా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ అనేది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుద్ది కాకపోతే రైట్స్ అన్నీ బ్యాంక్స్ దగ్గరే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం రుణం తీసుకొని ఈ ఇల్లుని కొనుక్కున్నాం కనుక సో వాళ్ళు ఇన్ కేస్ అంటే మనం ఇన్ కేస్ ఆ లోన్ని రీపే చేయలేదనుకోండి వాళ్ళకి ఆ ప్రాపర్టీని అమ్ముకొని అప్పుడు ఆ లోన్ మొత్తం రికవరీ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అది మర్చిపోద్దు అండ్ కొన్ని కొన్నిసార్లు మనం మార్టిగేజ్ లోన్ తీసుకుంటాం మోటేజ్ లోన్ అంటే మన ఇంటిని లేదా మన ప్రాపర్టీని తాకట్టు పెట్టి బ్యాంక్ నుండి రుణం తీసుకుంటాం మనం ఈ లోన్ తీసుకుంటున్న సమయంలోనే చాలా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది ఆ రకంగానే మన ఇంటిని తనఖా చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట మనం ముందుగానే ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెడతాం హోమ్ లోన్ కావచ్చు మోటగేజ్ లోన్ కావచ్చు రివర్స్ మోటగేజ్ లోన్కి కావచ్చు ఆ పేపర్ మీద ఏముంటుందంటే ఇన్ కేస్ మీరు కనుక ఈ లోన్ని రీపే చేయకపోతే మేము మీ ప్రాపర్టీని అమ్ముకుంటామని ఉంటుంది దాని మీద కూడా సిగ్నేచర్ పెడతాం మనం తనఖా చేస్తూ ఉంటాం సో వాళ్ళకి ఫుల్ రైట్స్ అనమాట ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక మనం ఈ లోన్ని రీపే చేయకపోతే వాళ్ళకి ఇల్లుని ఆ ప్రాపర్టీని ఆ ల్యాండ్ని అమ్ముకొని ఆ లోన్ని రికవర్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది ఈ రకంగా ఎవరెవరైతే వాళ్ళ లోన్ని రీపే చేయలేకపోయారో ఎవరైతే జెండా ఎత్తేసారో వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం బ్యాంక్ దగ్గర ఉంటాయి వాళ్ళు టైం ఇస్తారు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ ఆ రకంగా టైం ఇస్తారు ఆ సమయంలో కూడా మనం రీపే చేయకపోతే ఆ ప్రాపర్టీస్ని ఈ రకంగా ఆప్షన్లో పెట్టి అమ్ముకుంటారనమాట కొన్ని కొన్నిసార్లు ఈ బ్యాంక్స్ యొక్క వేలంపాటులో ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ ప్రైస్కే దొరికే ఛాన్స్ ఉంటుంది చాలాసార్లు జరుగుద్ది ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ వాల్యూ ఉన్నది కోటి రూపాయలు అనుకోండి మనకి డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి తొంభై లక్షలకు కూడా ఆ ప్రాపర్టీ దొరికే ఛాన్స్ ఉంటుంది ప్రతిసారి కాదు కొన్నిసార్లు అది కంప్లీట్గా డిమాండ్ మీద మరియు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అండ్ ఈ ప్రాపర్టీస్ అనేవి రెడీ టు మూవ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారు లేదా ఒక సొంత ఇల్లు కోసం చూస్తున్నారు అలాంటప్పుడు మనం కనుక హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లాట్ కోసం చూస్తున్నారు ఒక ప్లేస్లో ఏంటంటే కన్స్ట్రక్ట్ జరుగుతుంది అక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు ఇన్ కేస్ ఆన్ ది స్పాట్ క్యాష్ ఇచ్చినా కూడా రెడీ టు మూవ్ కాదది కడుతూ ఉన్నారు టైం పడుతుంది రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు సంవత్సరమైనా పట్టచ్చు ఇల్లు కూడా అంతే కానీ ఈ రకంగా బ్యాంక్స్ దగ్గర కనుక రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ కొనుక్కున్నట్లయితే ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కట్టుంది రెడీ అయ్యి ఉంది రైట్ టు మూవ్ అనమాట సో ఈ రకమైన అడ్వాంటేజ్ కూడా ఉంది తక్కువ ప్రైస్కి లభించే ఛాన్స్ ఉంది సో వాళ్ళు బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి నమ్మొచ్చు కొనుక్కోవచ్చు కానీ అన్నిసార్లు మంచి ప్రాపర్టీయే దొరుకుతుందని నేను చెప్పను ఈ రకంగా కొనుక్కునే ముందు కొన్ని థింగ్స్ని మనం కన్సిడర్ చేయాలి కొన్ని విషయాలను తెలుసుకోవాలి అదేంటంటే ఫస్ట్ వన్ ఫిజికల్గా ప్రాపర్టీని చూడాలి మనం ఒక ప్రాపర్టీ పెట్టారు ఆ ప్రాపర్టీ ఎంత అన్నారు అని చెప్పి కొనేసుకోకూడదు బ్లైండ్గా వెళ్ళిపోకూడదు ఆ ప్రాపర్టీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి చూడండి ఆ కండిషన్ ఎలా ఉందో చూడండి ఏరియా చూడండి అసలు ఎలాంటి ఏరియాలో ఉంది ఏదన్నా కబ్జా చేసి కట్టారా లేదా ఒక లేక్కి ఆనకట్టుగా ఉందా ఇదంతా కన్సిడర్ చేసుకోవాలి ఇదంతా చూడాలి చూసుకున్న తర్వాతే ఒక ప్రైజ్ని ఫిక్స్ అవ్వండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆప్షన్లో మనకి ఆ ప్రాపర్టీ అనేది అరవై లక్షలు ఉంటుంది బయట కానీ మనం కోటి రూపాయలు కూడా స్పెండ్ చేస్తాం ఎందుకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన అదే ప్రాపర్గా చెక్ చేసుకొని అప్పుడు కొనుక్కున్నట్లయితే మీకు క్లారిటీ వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డీడ్ అనగా అగ్రిమెంట్ పేపర్స్ కావచ్చు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోండి కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఎవరైతే ఇంతకుముందు లోన్ తీసుకొని కట్టలేకపోయారో వాళ్ళు ఏం సిగ్నేచర్స్ పెట్టరు ఎన్ఓసి ఉండదు ఏముండదు అయినా కూడా బ్యాంక్స్ కొన్ని కొన్నిసార్లు ఈ ప్రాపర్టీని ఆప్షన్లోకి పెడుతుంది అలాంటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోవాలండి వాళ్ళు అంగీకారంతోనే చేస్తున్నారా అనగా ఇది వరకు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందా వాళ్ళు ఒప్పుకున్నారా ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోవాలా వాళ్ళు డబ్బు కట్టడాక రెడీగా ఉన్నారు అయినా కూడా బ్యాంక్ ఆప్షన్లో పెట్టింది మనం కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు మేము రెడీగా ఉన్నాం బ్యాంక్ ఎందుకు అమ్మిందని చెప్పి సో ప్రతిదీ చెక్ చేసుకోవాలి వాళ్ళు సిగ్నేచర్స్ అన్ని చోట్ల కరెక్ట్గా పెట్టారా ముందు ముందు చెప్పాను కదా బ్యాంక్కి మనం లోన్ ఇవ్వకపోతే బ్యాంక్ అమ్ముకునే రైట్కి మనం సిగ్నేచర్ పెట్టాలని అవన్నీ పెట్టారా ప్రతిదీ ఉందా లేదో చెక్ చేసుకోవాలి మరియు కొన్ని కొన్నిసార్లు ఏమవుద్దంటే కబ్జా ప్రాపర్టీస్ ఉంటాయి అవి కూడా చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేసుకోవాలి కబ్జాలో ఉందా లేదా కోర్టులో కేసు నడుస్తుందా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే అన్నీ ఓకే అనుకుంటే మాత్రమే కొనుక్కోండి బ్యాంక్స్కి ఏంటంటే నైంటీ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటాయి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆప్షన్లో పెట్టారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే టెన్ పర్సెంట్ కరెక్ట్గా ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు కనుక ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర రెడీగా కాస్త డబ్బు ఉండేటట్టు చూసుకోండి ఈ ఆప్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నా మినిమం టెన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ వాళ్ళకి పే చేయాలి వాళ్ళు ముందుగానే చెప్తారు ఇంత బేసిక్ ప్రైజ్ అని దాని మీద టెన్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే సమయంలో వాళ్ళకి పే చేయాలి ఇన్ కేసు ఓడిపోయామనుకోండి మనకి రాలేదనుకోండి మన డబ్బు మనకి ఇచ్చేస్తారు గెలిచామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ అనగా ఎంతకి పలుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాపర్టీ అనేది కోటి రూపాయలకి మీరు సొంతం చేసుకున్నారనుకోండి పాతికి లక్షలు ఆన్ ది స్పాట్ కట్టాలి అండ్ రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ని మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత కట్టుకోవచ్చు ఇది కేవలం ఎస్బీఐ ప్రకారం మిగతా బ్యాంక్స్కి వేరే వేరేగా రూల్స్ ఉంటాయి అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఇన్ కేస్ మీరు కనుక ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే పార్టిసిపేట్ చేయండి అంతగా మంచిగా ఉంటే చాలా తక్కువ డబ్బుకే మనకి ప్రాపర్టీ లభించే ఛాన్స్ ఉంది మీరు ఏమి కన్సిడర్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి బ్యాంక్ మంచిదే ఉండాలి ఆ బ్యాంక్ రూల్స్ అనేవి మంచిగా ఉండాలి మరియు ఎవరైతే అంతకు ముందు ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి అంతా తెలిసి ఉండాలి అంతా మంచిగా ఉంటే తీసుకోండి ఎవ్వరు కాదనరు సో ఈ రకంగా బ్యాంకింగ్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఎఫ్డీ గురించి కానీ ఆర్డీ గురించి కానీ బ్యాంక్ డిపాజిట్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో థర్టీ టూ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి చాలా కోర్సులు ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆర్డీఎఫ్డీ ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాం అంతర్గ్యాలలో इतलो मैं कौशिक थैंक यू सो मच थैंक्स फॉर वाचिंग